ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి మనం ప్రార్థన చేసుకొని నేటి యొక్క బిబ్లికల్ థియాలజీ తరగతిని మనం ప్రారంభం చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం, దయచేసి నాతో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం నాయన. నేటి యొక్క ప్రభు ఈ బైబుల్ అధ్యయనంలో మీరు తోడై ఉండండి ప్రభు. గత వారం ప్రభు ఏ విధంగా నీవు పాత నిబంధనలో పరిష్కారము కానటువంటి సమస్యలకి పరిష్కారముగా సమాధానముగా పాత నిబంధనలోని మర్మానికి ఒక ప్రత్యక్షతగా మీరు వచ్చి ఉన్నారో అది చూసుకోవడం మేము ప్రారంభించాం ప్రభు. పాత నిబంధన భక్తులు ఎటువంటి విధమైన సంఘర్షణలు ఎదుర్కొన్నారో, ఎటువంటి విధమైన ఎదురుచూపు వారు కలిగి ఉండరో అవన్నీ క్షుణ్ణంగా గత వారాలలో తెలుసుకునే కృపను మాకు దయచేసేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించి ప్రభు ఏ విధంగా పాత నిబంధనకి క్రొత్త నిబంధన సమాధానం అయి ఉన్నారు, ఏ విధంగా పాత నిబంధనలోని భక్తుల యొక్క నిరీక్షణలన్నిటికీ సమాధానంగా ప్రభువు వచ్చి నెరవేర్చి ఉన్నాడు సమస్తమును అనే విషయాలు మేము ధ్యానించుకొని చుండగా నాయన మాకు నీ వాక్యాన్ని అర్థం చేసుకునే వివేచనని జ్ఞానాన్ని ఓపికని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన కుడి తట్టుకైనను ఎడమి తట్టుకైనను తిరగక ఇదే త్రోవ దీనిలో మా వెళ్ళుడని నీ స్వరము మాకు వినిపింప చేయమని, మోసపోకుండా ప్రభ సత్య మార్గమందు మేము నడిచే కృపని మాకు దయచేయమని, ఈ తరగతిని జరగబోయే బైబుల్ వాక్య అధ్యయనాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయచూ వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాం. గత వారం మనం పాత నిబంధన భక్తులు ఏ విధంగా ఒక ఐదు సమస్యలని పరిష్కారం కానటువంటి సమాధానం లేనటువంటి ఒక ఐదు సమస్యలను వారు పాత నిబంధన భక్తులు అందరూ కూడా ఆ కాలం అంతట్లో కూడా వారు ఎదుర్కొన్నారో, అర్థం కాని విషయాలు వారికి ఏమై ఉండయో అనే విషయాలని మనం క్షుణ్ణంగా మనం పరిశీలించుకున్నాం. ఏ విధంగా దేవుని వాగ్దానాలకి వారి జీవితాలకి పొంతన లేకుండా ఉండిందో, ఏ విధంగా అన్ని జనులు ఆశీర్వదింపబడతారో వారి దగ్గర సమాధానం లేదు, ఏ విధంగా రాబోయే విమోచకుడు వచ్చి వారిని విమోచిస్తాడో వారి దగ్గర సమాధానం లేదు, ఏ విధంగా దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్పు జరుగుతుందో, ఎందుకు దేవుని బిడ్డలు హింసింపబడాలో శ్రమ పొందాలో వీటన్నిటికీ సమాధానం, ఆ వాగ్దానాలు నెరవేర్పు కూర్చొని సమాధానం వారి దగ్గర లేకపోయింది. పాత నిబంధన యొక్క అంతానికి వచ్చేసరికి ఇప్పటికీ యూదులు అదే నిరీక్షణలో ఈ ఐదు సమస్యలతోటి వారు బ్రతుకుతున్నారు, ఇదే నిరీక్షణలో వారు ఇంకా ఎదురు చూస్తున్నారు. ఈ ఐదింటికి ఈ సమాధానం దొరకని ప్రశ్నలకు దేవుడు ఇంకా భవిష్యత్తులో సమాధానం దయచేయనై ఉన్నాడు అనే నిరీక్షణలోనే నేటి కాలపు భక్తిపరులైన యూదులు వారు జీవిస్తూ ఉన్నారు. అయితే వాటన్నిటిని కూడా పరిష్కారం కానటువంటి సమస్యలన్నిటినీ ఏ విధంగా యేసు ప్రభువు నందు దేవుడు నెరవేర్చాడు 2000 సంవత్సరాల క్రితం అనే విషయాన్ని మనం చూసుకోవడం మనం ప్రారంభించాం గత వారమే. కాబట్టి యూదులకి, పాత నిబంధనను అనుసరిస్తున్న యూదులకి మరియు యేసు ప్రభువే వాగ్దానం చేయబడిన మెస్సియా అని నమ్మిన మనకి ఉన్నటువంటి భేదము మనం గమనించవచ్చు ఇక్కడ స్పష్టంగా. కాబట్టి పోయిన వారం ఎక్కడ ముగించుకున్నామో అక్కడి నుంచే మరలా మనం మొదలు పెట్టుకున్నాం. యేసు ప్రభు యొక్క మరణం అనే సంఘటన, యేసు ప్రభు యొక్క జననము మరణం పొందుతానం అనే ఆ యేసు ప్రభు జీవితానికి, భూలోక జీవితానికి శరీరధారిగా ఉన్న కాలంలో జరిగినటువంటి జీవితానికి సంబంధించిన సంఘటనలు ఏమైతే ఉన్నాయో అవి ఈ యూదులు ఎదుర్కొంటున్న, పాత నిబంధన భక్తులు ఎదుర్కొంటున్న ఐదు సమస్యలకి ఆ ఏకైక సంఘటనే పరిష్కారంగా మనం చూసుకోవడం మనం ప్రారంభించాం. కాబట్టి అది ఒక నూతనమైన నిర్గమం వలె అది ఉంది అనేది కూడా మనం చూసుకున్నాం. ఐగుప్తు నుండి ఏ విధంగా అయితే వారు నిర్గమము ద్వారా వారు బయటకు వచ్చారో, దేవుని ప్రజలు దేవుడు ఏ విధంగా నిర్గమము అనేది మనకు చాలా సార్లు మనం చూసుకున్నాం. నిర్గమము ద్వారా ఏ విధంగా అయితే పాత నిబంధన భక్తులని దేవుడు విమోచించాడో,
విధానం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో దేవుడు యేసు ప్రభు ద్వారా జరిగించనయ్యున్న ఆత్మీయ నిర్గమానికి నూతన నిర్గమానికి అది ఒక ముందు గుర్తుగా సూచనగా ఉన్నది. ఎందుకు పాత నిర్గమములో ఆ జరిగినటువంటి సంఘటనలని దేవుడు జరిగించాడంటే అది నూతన నిర్గమానికి నూతన నిర్గమముకి ముందు గుర్తుగా భవిష్యత్తులో నేను చేయబోయేటటువంటి అసలైన విమోచనకి ఇది కేవలం ఛాయ మాత్రమే, ఇది కేవలం షాడో మాత్రమే, ఇది కేవలం నీడ మాత్రమే, నిజస్వరూపము క్రీస్తునందున్నది అని క్రొత్త నిబంధన చెప్పిన విధంగా పాత నిబంధనలో దేవుడు కలిగించిన విమోచనలు కానీ, పాత నిబంధనలో దేవుడు చేసిన కార్యాలన్నీ కానీ అవన్నీ కూడా ఒక నీడ ఛాయ అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఈ ఛాయ యొక్క నిజస్వరూపము క్రొత్త నిబంధనలో మనకి దొరుకుతుంది. అయితే ఈ నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి క్రొత్త నిబంధనలోని ఈ నూతన నిర్గమాన్ని అర్థం చేసుకోవడానికి పాత నిబంధనలోని ఛాయ మనకు ఉపయోగపడుతుంది. యేసు ప్రభు కలిగించినటువంటి నిర్గమం ఎటువంటిది అనే ప్రశ్న ఉదయించినప్పుడు అది పాత నిబంధనలోని నిర్గమం వంటిది అని మనం చెప్పుకోవచ్చు. దానిలోంచి మనం ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోవచ్చు. కాబట్టి దేవుడు తన ప్రజలకు కలుగజేస్తున్నాడు ఏంటి, నూతనమైన నిర్గమం ద్వారా వారికి అసలైన విమోచన కలుగజేయబోతున్నాడు అనే విషయం. ఇది ఇటువంటి ఒక నిర్గమం పాత నిబంధనలో ఐగుప్తు నుంచి వారు బయలుదేరినప్పుడు జరిగినటువంటి నిర్గమమే భవిష్యత్తులో దేవుడు జరిగిస్తాడు అనే యొక్క ప్రవచనాలు పాత నిబంధనలోని కొన్ని లేఖన భాగాలలో, అనేకమైన లేఖన భాగాలలో మనం చూడవచ్చు. ఉదాహరణకి యిర్మీయా గ్రంథం మనం చూస్తే యిర్మీయా ప్రవక్త దీని గురించి చక్కగా ఒకటి రెండు చోట్ల చెప్పడం మనం గమనిస్తాం. ఒక ఒక లేఖన భాగం 16:14-15 రెండవ లేఖన భాగం అదే యిర్మీయా గ్రంథం 23:7-8 కనుక మనం చూసినట్లయితే, పాత నిబంధనలోని ఈ వాగ్దానాలు మనం చూసినట్లయితే మనకి అర్థమయ్యేది ఏంటంటే నిర్గమ కాండములో జరిగినటువంటి నిర్గమమే మరలా భవిష్యత్తులో అది జరగనయ్యుంది అనే యొక్క భావము ఈ యిర్మీయా ప్రవక్త యొక్క మాటలలో మనం గమనించగలుగుతాం. ఒకసారి ఆ యిర్మీయా గ్రంథంలోని ఈ ప్రవచన లేఖన భాగాన్ని మనం చదువుదాం. చదివి యిర్మీయా ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో తెలుసుకునే అటెంప్ట్ ప్రయత్నం మనం చేద్దాం. యిర్మీయా గ్రంథం 16:14-15 యిర్మీయా గ్రంథం 16:14-15 నేను చదువుతున్నాను. మీ దగ్గర కూడా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే నాతో పాటుగా మీ బైబిల్ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నాతో పాటు నేను చదువుతున్న వాక్య భాగంలో చదివి వినవలసినగా కోరుతున్నాను. యిర్మీయా గ్రంథం 16:14-15 యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదను గనక రాబో దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇస్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇస్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. మీరు ఈ మాటల్ని జాగ్రత్తగా నిదానించి తర్వాత అయినా ధ్యానించి చదివి తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే యిర్మీయా ప్రవక్త దేవుని యొక్క దేవుడు చెప్పదలుచుకున్న దానిని యిర్మీయా ప్రవక్త గ్రహించాడు. ఏమి చెప్పదలుచుకున్నాడు దేవుడు అంటే గతములో జరిగినటువంటి నిర్గమము రాబో నేను వారి పితరులకు ఇచ్చిన దేశం వారిని మరలా రప్పించడం కనుక
నేను మరలా వారిని వారిని ఎక్కడి నుంచైతే వెళ్ళగొట్టానో నా జనులను తిరిగి మరలా నేను వారిని అక్కడికి నేను రప్పిస్తాను. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారంట, ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేలీలను రప్పించిన యెహోవా జీవముతోడని ఇక మీదట అనగా, అంటే పాత నిర్గమము పేరు మీద వారు మాట్లాడుకోకుండా జరగబోయే నూతన నిర్గమము పేరు మీద యెహోవా జీవముతోడని వారు మాట్లాడుకుంటారు అనే భావము ఈ లేఖన భాగంలో దాగి ఉన్నది, అంతర్లీనముగా ఉన్నది అనేది లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలించిన వారు గ్రహించగలుగుతారు. జీవముతోడ ఇక మీదట అనక ఉత్తర దేశం, అంటే వేరొక నూతన ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇస్రాయేలీలను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు. భవిష్యత్తులో మరలా తిరిగి రాబోయే సంఘటన జరుగుతుంది, ఆ నిర్గమముతోడని వారు ప్రమాణం చేస్తారు. తిరిగి రావడం నిర్గమం అనే మాటకి మీరు భావం గ్రహిస్తే కొంచెం మీకు కన్ఫ్యూజన్ తగ్గుతుంది. నిర్గమము నిర్గమము అంటే ఒకవేళ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మీకు అవగాహన ఉన్నవారు ఎక్సోడస్ ఎక్సోడస్ అనేది ఒక గ్రీకు పదం, ఇది ఒక గ్రీకు పదం. ఈ గ్రీకు పదమైన ఎక్సోడస్ అనేది రెండు గ్రీక్ పదాల యొక్క కలయికగా ఉంది. ఆ రెండు గ్రీక్ పదాలు ఒకటి ఎక్స్, నేను ఇంగ్లీష్లోనే రాస్తాను, గ్రీక్ లో రాయదలుచుకోలేదు. ఓడస్ ఎక్స్ అనేది ఒక పదము, ఓడోస్ అనేది ఇంకో పదం. ఎక్స్ అంటే బయటికి, అవుట్ ఆఫ్ అని వస్తుంది, అవుట్ ఆఫ్. ఓడోస్ అంటే వే, మార్గము, అంటే బయలు వెళ్ళు మార్గము. ఇంకొంచెం అనువదించి చెప్పాలంటే ఎక్సోడస్ నిర్గమము అనే పదానికి భావము ప్రాచీన హెబ్రీ గ్రీకు భాషలలో చూసుకుంటే బయలు వెళ్ళు మార్గము అనే భావం వస్తుందండి. ఈ పదాన్ని మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. ఈ పదంలోని భావం ద్వారా మనం పాత నిబంధనలో దేవుడు ఏ విధంగా వారికి రక్షణ దయచేశాడు అనేది మనకు అర్థం అవ్వడమే కాకుండా, అంటే వారిని అక్కడ నుంచి బయటికి, ఎక్కడికి బయలు వెళ్లే మార్గము, ఎక్కడి నుంచి బయలు వెళ్లే మార్గం, ఐగుప్తు దేశంలో నుండి బయలు వెళ్ళి వాగ్దాన భూమిలోనికి నడిపించేటువంటి మార్గము, అదే బయలు వెళ్ళి మార్గం, అదే వారికి దేవుడు దయచేసిన విమోచన విధానము. అయితే పాత నిబంధన ప్రవక్తలు, ఇర్మియా వంటి ప్రవక్తలు ఏమంటారంటే, ఇటువంటి బయలు వెళ్ళడం అనేది ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇస్రాయేలీలను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు భవిష్యత్తులో ప్రమాణం చేస్తారు, అంటే మరలా బయలు వెళ్లే మార్గం ఒకటి కలగబోతుంది. వారు ఎక్కడెక్కడికైతే చెదిరిపోయారో అక్కడ నుంచి వారు మరలా బయలు వెళ్లే మార్గం ద్వారా వారు తిరిగి స్వదేశానికి చేరుకుంటారు అని ఇర్మియా ప్రవక్త వంటి ప్రవక్తలు భవిష్యత్తులో జరగబోయేటటువంటి నిర్గమమును గూర్చి వారు వివరించారు. ఈ నిర్గమము, ఇటువంటి రక్షణే యేసు ప్రభు వారు మనకి కలిగించారు. మన రక్షణ ఏంటి? మన రక్షణ సాల్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సోడస్. సాల్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సోడస్. అంటే రక్షణ అనేది ఏ విధంగా కలుగుతుంది అంటే అది బయలు వెళ్ళడం ద్వారా. మనం దీన్ని ఇంకా చక్కగా క్రొత్త నిబంధనలో వచనాలు అనేకం చూసుకొని దీన్ని మీకు వివరిస్తాను. అయితే మనం క్రొత్త నిబంధనలో రక్షణని అర్థం చేసుకోవడానికి ఈ బయలు వెళ్లే మార్గము అనే పదం యొక్క భావం మనకి ఉపయోగపడుతుంది. రక్షణ అంటే రక్షింపబడ్డాము అని నీవు అనుకున్నప్పుడల్లా నీవు అనుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను బయలు వెళ్ళడం ప్రారంభమైంది, ఇది రక్షణ అంటే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భావం మనకు ఎక్కడి నుంచి వచ్చింది? క్రొత్త నిబంధన దయచేసిన భావం ఇది, సారీ పాత నిబంధన మనకిచ్చినటువంటి భావం. కాబట్టి పాత నిబంధన ఎక్కడికి పోలేదండి, అది ఉంది.
అది ఉంటుంది, అది కూడా నిత్యవాక్యం. మరి పౌలు ధర్మశాస్త్రము కొట్టివేయబడను అంటాడు కదా, ఒక కాన్ఫ్లిక్ట్ లాగా అనిపిస్తుంది మనకి. ధర్మశాస్త్రము కొట్టివేయబడను అంటాడు పౌలు కొన్ని చోట్ల అంటాడు. కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ, పాత నిబంధన అనే గ్రంథము కొట్టివేయబడలేదు, అది అది లేకపోతే క్రొత్త నిబంధనని మనం అర్థం చేసుకునే అవకాశమే లేదు. ఏ విధంగా క్రొత్త నిబంధన నిత్యవాక్యము, అలాగే పాత నిబంధన కూడా నిత్యవాక్యం అయి ఉన్నది, అందులోని వాగ్దానాలు అందులోని నిబంధనలు శాశ్వతమైనవి కాబట్టి అవి కొట్టివేయబడలేదండి. మరి పౌలు ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, మనం ధర్మశాస్త్రం క్రింద లేము కృప క్రింద ఉన్నాము అని పౌలు చెప్పినటువంటి భావం అది, ఇది టోటల్ గా వేరే టాపిక్, ఇది సబ్జెక్ట్ అది. దాని గురించి ఇంకా లోతుగా మనం తెలుసుకుంటే కానీ పౌలు యొక్క మాటని మనం గ్రహించలేం. చాలా మంది దీనిని అపార్థం చేసుకుంటారు, మనం కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము. దీని భావం ఏంటి? మరి ఒకటి, పాతది పాతదైపోయింది, నశించిపోవడానికి సిద్ధంగా ఉంది, క్రొత్తది మహిమ గలది, దీని భావం ఏంటి? ఇవి ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. దీని గురించి నేను వీలైతే నేను ఒక వేరే సబ్జెక్ట్ లాగా కాకపోయినా ఒక టాపిక్ లాగా నేను తీసుకుంటాను మీకు, మీ అందరికీ ఇష్టమైతే. అయితే అది పక్కన పెడితే ఈ వాక్యాలకి మనం బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ ద్వారా నేర్చుకుంటున్నది పౌలు చేసిన స్టేట్మెంట్స్ కి కాన్ఫ్లిక్టింగ్గా విరోధంగా అనిపించినట్లుగా మీకు ఉండొచ్చు, కానీ వాస్తవానికి పౌలు మాట్లాడిన మాటల యొక్క లోతైన భావం తెలుసుకున్నప్పుడు ఈ బిబ్లికల్ థియాలజీ అనే ఈ సబ్జెక్ట్ లో మనం నేర్చుకుంటున్న సత్యాలకి పౌలు మాట్లాడిన మాటలకి ఏ విధమైనటువంటి కాన్ఫ్లిక్ట్ విరోధము లేదని చాలా సులభంగా గ్రహించగలుగుతాం. కాకపోతే ఈ బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ లో నేర్చుకునే టాపిక్ ఇది కాదు. కాకపోతే నేను మీకు జ్ఞాపకం ఎందుకంటే మీలో కొందరికి అనుమానం ఈ పాటికే కలిగి ఉండొచ్చు, ఒకవేళ పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన అర్థం చేసుకోలేకపోతే, పాత నిబంధన కూడా క్రొత్త నిబంధన లాగా సువార్తను కూర్చున్నదైతే ఏ విధంగా ఏ కోణంలో పౌలు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, మనం కృపకే గాని ధర్మశాస్త్రం లోనైన వారం కాము అని అన్నాడనే ప్రశ్న మీకు ఉదయించాలి మీరు మంచి బైబుల్ విద్యార్థులు అయి ఉంటే. దట్ ఈస్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ మనకి ఏం నేర్పిస్తుంది, పాత నిబంధన క్రొత్త నిబంధన వంటిదే, అది కూడా సమానంగా విలువైనదే, ఏది కొట్టివేయబడలేదు. మరి పౌల్ అంటున్న మాటలకు అర్థం ఏంటి? దిస్ విల్ బి ఎ డిఫరెంట్ టాపిక్ ఫర్ అనదర్ డే, బట్ ఐ వాంట్ యు ఆల్ యాజ్ గుడ్ స్టూడెంట్స్ ఆఫ్ ద బైబుల్ టు థింక్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఇన్ వాట్ సెన్స్ డిడ్ పౌల్ సే దట్ ద లా హ్యాస్ బీన్ అబాలిష్డ్? In what sense did Paul say that we are under grace and not under law? What was in Paul's mind when he said, when he uttered these sentences, when he uttered these words? People don't understand the meaning. Chala teliga teesukuntaru vishayalu పై పైన తీసేసుకొని దాని మీద మాట్లాడుతుంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. మీరు ఆలోచించండి, మీ మెదడుకి మేత అనుకోండి. నేను సమాధానం చెప్పచ్చు, కానీ మన సబ్జెక్ట్ బిబ్లికల్ థియాలజీ కంప్లీట్ అయిన తర్వాత మేబీ మీ అందరికి ఇష్టమైతే దీని మీద లా వర్సెస్ గ్రేసా, లేకపోతే లా అండ్ గ్రేసా, అయితే వాట్ ఈస్ ద మ్యాటర్ ఇన్ దిస్ థింగ్స్, లా అండ్ గ్రేస్, ధర్మశాస్త్రము కృప, వీటి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి, ఏది కొట్టివేయబడింది, ఏది నిత్యము నిలుస్తుంది, ఈ టాపిక్ పైన మనం మీకు ఆసక్తి ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే ఈ డౌట్ వచ్చే వారి కోసం నేను ఈ సమయాన్ని నేను ఆపి మన సబ్జెక్ట్ ఆపి ఇంతసేపు నేను తీసుకోవడం జరిగింది. ప్రశ్న మీకే వేస్తున్నాను, మీరు ఆలోచించండి, ఏ విధంగా ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ఏ విధంగా మనం కృప క్రింద ఉన్నాం, ఏ విధంగా మనం ధర్మశాస్త్రం క్రింద లేము. ఒక పక్క బిబ్లికల్ థియాలజీ ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏంటంటే పాత నిబంధనలోని ప్రతి అంశం కూడా
అవి లేకుండా మనం క్రొత్త నిబంధనని అర్థం చేసుకోలేము. పాత నిబంధనలో నిర్గమం ఉంది, నిర్గమం యొక్క భావం మనకు తెలియకుండా, నిర్గమం యొక్క నిర్గమ కాండంలో ఏమి జరిగిందో మనకు తెలియకుండా, క్రొత్త నిబంధనలలో వాడబడిన రక్షణ అనే పదానికి మనం మీనింగ్ తెలుసుకోలేము. కేవలం సిస్టమాటిక్ థియాలజీ ద్వారా రక్షణ యొక్క భావం మనకు పూర్తిగా అర్థం కాదు. ఇఫ్ యు వాంట్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాల్వేషన్, బిబ్లికల్ సాల్వేషన్, యు నీడ్ బిబ్లికల్ థియాలజీ ఇన్ ఎడిషన్ టు సిస్టమాటిక్ థియాలజీ. కొంచెం వేరే లెవెల్లో నేను మాట్లాడుతున్నాను, మీకు అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. రక్షణ యొక్క పూర్తి అర్థం మీకు తెలియాలంటే కేవలం సిస్టమాటిక్ థియాలజీ సబ్జెక్ట్ చదివితే సరిపోదు. సిస్టమాటిక్ థియాలజీ సబ్జెక్ట్లో ఇవన్నీ నేర్పించరు. నిర్గమ కాండానికి రక్షణకి సంబంధం ఉందన్న విషయం సిస్టమాటిక్ థియాలజీ చదివితే అర్థం అవ్వదు, బిబ్లికల్ థియాలజీ చదివితేనే అర్థమవుతుంది. లా గ్రేస్ ఒక్క నిమిషం అండి. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాకపోతే దీని గురించి మాట్లాడే ముందు, ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అన్నప్పుడు ఆ పదం ఏ ఉద్దేశంలో పౌలు వాడాడు అనేది తెలియకుండా ఈ టాపిక్ పైన మనం మాట్లాడుకోలేము. అది నేను క్షుణ్ణంగా దాని గురించి నేను మీకు తర్వాత వివరిస్తాను. అయితే ఇప్పటికి అయితే ఇది గుర్తుంచుకోండి, మనసులో పెట్టుకోండి, మీ ప్రశ్నలన్నీ రాసుకోండి, బైబిల్లో వెతకడం ప్రారంభించండి. తర్వాత మనం కొనసాగుదాం. కాబట్టి యిర్మీయా గ్రంథం 16:14-15 చూసినట్లే, అలాగే యిర్మీయా గ్రంథం 23:7-8 కూడా మనం చూద్దాం. యిర్మీయా గ్రంథం 23:7-8 23:7-8 నాతో పాటు మీరు కూడా మీ బైబిల్స్ లోకి, పరిశుద్ధ గ్రంథాల్లోకి చూడమని నేను మనవ్ చేస్తున్నాను. యిర్మీయా గ్రంథం 23:7-8 కాబట్టి రాబో దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన యెహోవా జీవముతోడని ఇక ప్రమాణము చేయక, మరలా అదే రిపీట్. యిర్మీయా గ్రంథం 16:16 ఏమైతే యిర్మీయా మాట్లాడాడో దాదాపు అదే పదాలను ఉపయోగించి అదే విషయం గురించి మరలా రెండవసారి చెప్తున్నాడు. యిర్మీయా గ్రంథం 23:7-8 ఏమని, రాబో దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన యెహోవా జీవముతోడని ఇక ప్రమాణం చేయక, ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవా నాకు నాతోడని ప్రమాణం చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు, మరియు వారు తమ దేశములో నివసింతురు. భవిష్యత్తులో జరగనయ్యున్నటువంటి అదే ఆ వాక్యాన్ని మీరు మరలా మరలా చదవండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భవిష్యత్తులో జరగనయ్యున్న నిర్గమము, దీనిని గురించి ప్రవక్తలు ప్రవచించారు. ఈ భవిష్యత్తులో జరగనయ్యున్న నిర్గమము ఏమిటో, ఎలాంటిదో, ఎప్పుడు జరుగుతుందో వారికి తెలియదు. కాకపోతే క్రొత్త నిబంధన భక్తులుగా మనకు తెలుసు, అది ఆ నిర్గమము యేసు యొక్క సిలువ మరణం ద్వారా, యేసు ప్రభు యొక్క మరణము ద్వారా, యేసు మరణము ద్వారా ఈ నూతన నిర్గమము, నూతన భవిష్యత్తు నిర్గమము, నూతన నిర్గమము
ఆరంభమయ్యింది అనేది క్రొత్త నిబంధన భక్తులుగా మనకు తెలుసు. ఈ యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయంలోను అలాగే 16వ అధ్యాయం 14-15 వచనాల్లోను యిర్మీయా ప్రవచించిన ప్రవచనం కేవలం బబులోను చెర నుండి వారు ఎజ్రా నెహెమ్యా కాలంలో తిరిగి ఇస్రాయేలు దేశానికి వచ్చిన సంఘటన గూర్చిన ప్రవచనం కాదు. ఇది యేసు ప్రభు వచ్చిన తర్వాత జరగబోయే నిర్గమమును గూర్చిన ప్రవచనాలు ఈ రెండు అనేది మనం గ్రహించాలి. యేసు ప్రభు యొక్క మరణం ద్వారా యిర్మీయా గ్రంథంలోని 16వ అధ్యాయము 23వ అధ్యాయంలోని వాక్య భాగాలు ప్రవచన వాక్కులు నెరవేరాయి. యేసు ప్రభు ఎప్పుడైతే మరణించాడో అప్పుడే ఒక నూతన ఆరంభము జరిగింది. ఏమిట ఆరంభం? నూతనమైన బయలు వెళ్ళడం, నూతన నిర్గమము జరిగింది. నిర్గమము యొక్క భావం ఏమనుకుందాము? ఆ బయలు వెళ్ళుట, ఎక్స్ ఓడోస్. ఆ పదం గుర్తుంచుకోండి, ఎక్స్ ప్లస్ ఓడోస్, హోడోస్ యాక్చువల్లీ ప్రొనౌన్సియేషన్ హోడోస్. హోడోస్ అంటే వే, మార్గం. ఎక్స్ అంటే అవుట్ ఆఫ్. ఎక్స్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ని తెలుగులో ఏమంటారో నాకు అంత తెలియదు. ఎక్స్ ఈజ్ ఏ ప్రిపోజిషన్, హోడోస్ ఈజ్ ఏ నౌన్, నామవాచకం. హోడోస్ అంటే మార్గం, ఎక్స్ అంటే బయటికి, బయలు వెళ్ళుట. కాబట్టి ఈ బయలు వెళ్ళడం, నూతనమైన బయలు వెళ్ళుట, నూతన నిర్గమము అంటే యేసు ప్రభు మరణంతో ఏమి ప్రారంభమైంది? ఒక నూతనమైన బయలు వెళ్ళడం. ఇంకో మాటల్లో చెప్పాలంటే, సులభంగా ఈ గ్రీకు పదాన్ని ఇంకో విధంగా తెలుగులో అనువదించుకోవాలంటే చాలా సులభంగా ప్రయాణము. నూతన, అప్పుడు కూడా వారు ప్రయాణించారు. ఎవరు? ఇస్రాయేలీయులు ఐగుప్తు నుంచి ఒక ప్రయాణాన్ని ప్రారంభించారు. అదే విధంగా యేసు ప్రభు మరణం వలన ఎర్ర సముద్రము చీలిన దానికంటే అద్భుతమైన యేసు మరణం, ఐగుప్తులోని 10 తెగుళ్ల కంటే కూడా అద్భుతమైన యేసు మరణము పునరుద్ధానాలు. అసాధ్యం అనుకున్నది సాధ్యం ఏ విధంగా అయితే అయ్యిందో పాత నిబంధనలో. అదేవిధంగా అంతకంటే గొప్ప అద్భుతం యేసు శరీరము, మానవ శరీరం దాల్చడం, దేవుడు శరీరధారి మరణించడం, తిరిగి లేవడం అనే ఎర్ర సముద్రము వంటి, ఎర్ర సముద్రం కంటే పెద్ద అద్భుతం ద్వారా ఒక నూతనమైన ప్రయాణం ప్రారంభమైంది. పాత నిబంధనలో ఒక నూతనమైన ప్రయాణం ఏ విధంగా అయ్యిందో అదేవిధంగా మన రక్షణ అనేది మన ప్రయాణానికి ఆరంభము. రక్షణ, రక్షణ గురించి నేను రక్షింపబడ్డాను అని చెప్తున్నావు అంటే దాని అర్థము నేను ఒక ప్రయాణికుడిని, నేను ఒక ప్రయాణికురాలిని. ఇంకా మంచి పదం ఉపయోగించాలంటే మనందరికీ చాలా తెలిసిన పదం ఏంటంటే ప్రయాణము అనే పదానికి మరొక పదం యాత్ర. బాగా తెలుసు, కానీ ఇది లింక్, ఇది పాత నిబంధనతో ఈ యాత్రకి అనే పదానికి. ఏసన్నగా చక్కటి పాట ఉంటుంది కదా, ఆత్మీయ యాత్ర ఇది, ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర యేసుతో అదే పాట ఉంటుంది. అద్భుతమైన పాట తెలుసు, మన పాటలు తెలుసు. మనం ఈ లోకంలో యాత్రికులమని మనకు తెలుసు. ఈ లోకంలో మనం ఏ విధంగా ఉన్నామని పేతురు ఏం రాస్తున్నాడు అన్నీ తెలుసు తెలుసు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఆ యాత్రికులము అనే క్రొత్త నిబంధన యొక్క పదం ఉపయోగించబడిన యాత్రికులం అనే పదం ఏదైతే ఉందో దీని వెనుక ఇంతటి బ్యాక్గ్రౌండ్ ఉందనే విషయం మనకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి లింక్ నిర్గమ కాండముతో ఉంది. నిర్గమ కాండంతో ఈ క్రొత్త నిబంధనలో ఉపయోగించిన ఈ పదం యొక్క సంబంధం నిర్గమ కాండముతో ఉంది అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం, అది మర్చిపోకుండా మనం గుర్తుంచుకోవాలి. రక్షణ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నిర్గమ కాండము లేకుండా నువ్వు మాట్లాడలేవు. మరి ఏ విధంగా ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని పౌలు అంటున్నాడు? నేను మరలా మరలా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ విషయంలో?
పౌలు యొక్క మాటల్ని సరైన రీతిలో అర్థం ఏ విధంగా చేసుకోవాలో మేబీ ఇట్స్ ఎ సస్పెన్స్. సమాధానం చాలా సులభంగా నేను చెప్పగలుగుతాను, కానీ అన్ని నేను చెప్పేస్తే మీరెప్పుడు మీ మెదడులకు పని చెప్తారు, మీరు నేర్చుకుంటారు. ఈ ఈ వెలుగులో నిర్గమకాండం లేకుండా, ఆదికాండం లేకుండా, పంచకాండాలు లేకుండా, చరిత్ర గ్రంథాలు లేకుండా, ప్రవచన గ్రంథాలు లేకుండా క్రొత్త నిబంధన యొక్క భావం మనం తెలుసుకునే అవకాశమే లేనప్పుడు, పాత నిబంధనకి కొనసాగింపే క్రొత్త నిబంధన అయినప్పుడు, పాత నిబంధన ఏ విధంగా కొట్టివేయబడింది? కొట్టివేయబడలేదు. మరి పౌలన్న మాటలు ఏ ఉద్దేశంతో పౌల మాటలు అన్నాడు? మీ మెదడు, నేను మరలా మరలా మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను, ఆ ప్రశ్నకి సమాధానం కనుక్కునే ప్రయత్నం మీరు చేయండి. కాబట్టి ఈ రక్షణ, నేను రక్షింపబడ్డాను అంటే మరో మాటలో నువ్వు ఏం చెప్పుకుంటున్నావు లోకంతో, నేను యాత్రికుడను, నేను యాత్రికురాలని అని చెప్పుకుంటున్నావు. మరి యాత్రికుల్లాగా, యాత్రికురాండలాగా నివసిస్తున్నామా? అది నీ అంతరాత్మకు తెలియాలి, నీ మనస్సాక్షికి తెలియాలి. యాత్రికుల్లాగా నివసిస్తున్నామా, లేకపోతే ఇదే అంతా సమస్తం అనుకొని నివసిస్తున్నామా? యాత్రికుని యొక్క మనస్సు నీలో ఉందా? ట్రైన్లో వెళ్తున్నప్పుడు ట్రైనే శాశ్వతం అనుకొని ట్రైన్లోనే ఇల్లు కట్టేసుకుంటామా? ఇల్లు కట్టుకోవద్దని చెప్పట్లేదు, ఇల్లు కట్టుకోండి, కానీ మనస్తత్వం, మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంది మీరు? లోకం గురించి పిచ్చెక్కిపోయి ఉన్నారా? లేకపోతే లోక సంబంధమైన విషయాల కోసం రోషము కలిగి పౌరుషం కలిగి ఉన్నారా? లేకపోతే ఈ లోకం అనేది, ఈ లోకారణ్యం అనే మాట కూడా మీరు వినే ఉంటారు అనేకమైన పాటలలో, చక్కటి కవులు, చక్కటి దైవజనులు రాసిన పాటలు. లోకారణ్యము 40 సంవత్సరాలు ఏ విధంగా వారు అరణ్యములో నిర్గమం అయ్యారో, అవుట్ ఆఫ్ ద వే, వే అవుట్ బయలు వెళ్ళారో, నిర్గమము అరణ్యము గుండా వెళ్ళి పరలో వాగ్దాన భూమికి ప్రవేశించారో, అదే విధంగా మనము కూడా నిర్గమము, యేసు ప్రభు యొక్క సిలువ మరణము అనే అద్భుతం ద్వారా, ఎర్ర సముద్రం చీలినటువంటి ఈ అద్భుతం ద్వారా ఒక నూతనమైన నిర్గమములోనికి మనం ప్రవేశించామనేది మనం గుర్తిస్తున్నామా? ఎందులోంచి విడిపించబడ్డాము? ఐగుప్తు వంటి ఈ లోకము నుండి మనం విడుదల పొందుకున్నాము. ఈ లోకయాత్రలో యాత్రికుల్లాగా అరణ్యములో, లోకారణ్యము గుండా మనం ప్రయాణిస్తున్న యాత్రికులము. మనకి ఇక్కడ స్థిర నివాసము లేదు. మన సిటిజన్షిప్ని ఏమంటారండి తెలుగులో, మన యొక్క గుర్తింపు, ఐడెంటిటీ అనేది పౌరసత్వం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన పౌరసత్వం పరలోకం అన్నది. మరి మనం యాత్రికులు, నీవు యాత్రికుడిగా, యాత్రికురాలిగా జీవిస్తున్నావా, లేకపోతే సెటిల్ అయిపోయిన మనస్తత్వం కలిగి ఉన్నావా? నీ అంతరాత్మని నీవు అడుగు. సో చూద్దాం ఎంత చక్కటి ఈ బ్యాక్గ్రౌండ్ నీకు తెలియకపోతే, పాత నిబంధన గనక లేకపోతే, పేతురు మాట్లాడిన మాటలు పేతురు మాట్లాడుండేవాడే కాదు. నిర్గమ కాండం లేకపోతే పేతురు తన మొదటి పత్రికలో, నేను చూపిస్తాను ఇప్పుడు అన్ని మీకు అన్ని తెలిసిన వాక్యాలే, అయినా చూపించాలి. మొదటి పేతురు మొదటి అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, అలాగే అదే మొదటి పేతురులో 2వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, మరియు అదే పేతురు గ్రంథంలో 2వ అధ్యాయం 11వ వచనం, మరియు అదే పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం. ఇలా ఎన్ని 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 లేఖన భాగాలండి చూడండి, అక్కడ ఏమనుంటే నిర్గమకాండం అనేదే లేకపోయి ఉంటే పేతురు తన పత్రికలో ఈ పదాలు, ఈ వచనాలు రాసుండేవాడు కాదు. కాబట్టి
పాత నిబంధన లేకపోతే క్రొత్త నిబంధన కుప్పకూలిపోతుంది. ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ద ఫౌండేషన్. ఫౌండేషన్ లేకపోతే, ఓటీ అనే ఫౌండేషన్ లేకపోతే దాని పైన కట్టబడిన క్రొత్త నిబంధన కూలిపోతుంది. నూతన నిబంధన అనే గృహము పాత నిబంధన అనే పునాది లేకపోతే కుప్పకూలుతుంది. పేతురు పత్రిక చూడండి ఒకసారి, పేతురు రాసిన మొదటి పత్రిక. ఈ వచనాలన్నీ చదువుదాం, అందరం కలిసి చదువుతాం. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు ఏమని ఉంటుంది? యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. పేతురే గనక పాత నిబంధన లేఖనాలలో మునిగి తేలుండకపోతే, పేతురే గనక నిర్గమకాండములో లేకపోయి కనుక ఉంటే మీరు యాత్రికులు అని రాసుండేవాడే కాదు. అసలు పేతురు పత్రికే ఉండేది కాదు నిర్గమకాండం లేకపోయి ఉంటే. మరి ఏ విధంగా క్రొత్త పాత నిబంధన కొట్టివేయబడింది? మరలా ఛాలెంజ్ చేస్తున్నాను పౌలున్న మాటలకి. అంత పౌలు పేతురే అంటాడు ఒక దగ్గర. పౌలు ఇలాగే మన సహోదరుడైన పౌలు, ఇదే పేతురు పత్రికలో ఉంటుంది, నేను అది కూడా చదువుతాను. పౌలుని గురించి మాట్లాడేటప్పుడు మనం కొంచెం నిదానించాలండి, పూర్తి జ్ఞానం లేకుండా పౌలు గురించి మాట్లాడకూడదు. పౌలు గురించి పేతురు రాసిన రెండో పత్రికలోనే ఈ విధంగా పేతురు అంటాడు. పేతురు పౌలు గురించి మాట్లాడుతూ అంటాడు ఏమని, 16వ వచనం, 2 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు పేతురు పౌలు గురించి అన్న మాటలు వినండి, మీకు తెలుసు అయినా వినండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకొనడి, ఆ విధంగా చెప్పిన తర్వాత, అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఆ కొన్ని సంగతులలో ఈ ధర్మశాస్త్రము కొట్టివేయబడము, మీరు కృపగే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు అనే మాటలు కూడా ఉన్నాయనేది నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ఈ ఈ ఈ పౌలు మాట్లాడిన పదాలని గ్రహించడం కష్టము. వీటిని విద్యావిహీనులను, అస్థిరులునైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. కాబట్టి ఈ ఈ లేఖన భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, బోధించడానికి త్వరపడకండి, ముఖ్యంగా పౌలు పత్రికలు. ద డాక్ట్రిన్స్ ఆఫ్ పౌల్, డోంట్ బి హేస్టీ టు టీచ్ ఆన్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ పౌల్. స్లో, బీ స్లో, నిదానించండి. పౌలు గురించి, పౌలు యొక్క థియాలజీ గురించి, పౌలు పత్రికల గురించి మాట్లాడేటప్పుడు ఎంతో కొంత అవగాహన లేకుండా మాట్లాడితే ఖచ్చితంగా మనము మిస్లీడ్ అవుతాం, అనేకుల్ని మిస్లీడ్ చేస్తాం. కాబట్టి ఈ బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ మనకు స్పష్టం చేస్తుంది, పాత నిబంధన అనే పునాది లేకుండా క్రొత్త నిబంధన అనే గృహం కుప్పకూలిపోతుంది. పాత నిబంధన ఆధారం చేసుకునే పేతురు యాత్రికుడు, యాత్రికులు మీరు అని రాయడం జరిగింది. ఆ యాత్రికులు అనే పదం పేతురుకి ఎక్కడి నుంచి వచ్చింది? అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు యాత్ర చేసిన
నిర్గమకాండములోని ఐగుప్తులో నుండి బయలువెళ్లి వచ్చిన ఇస్రాయేలీలను జ్ఞాపకం చేసుకుంటూ రాసిన మాట పేతురునిది. బిబ్లికల్ థియాలజీలో అది స్పష్టంగా మనం నేర్చుకున్నాం. మొదటి అధ్యాయం కాబట్టి జాగ్రత్త. పౌలు పత్రికలతో జాగ్రత్త. చాలా చాలా నేర్చుకుంటే తప్పక వాటిలోంచి మనం వాటిని మనం అర్థం చేసుకోలేం, ఇతరులని ఇతరులకి బోధించలేం. అందుకని థియాలజీ చేయండి, థియాలజియన్స్ దగ్గర నేర్చుకోండి అని చెప్పారు. మన మనకున్న ఒక చెడ్డ క్రైస్తవ్యంలో తప్ప ఇంకెక్కడా లేనటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక చెడ్డ విషయం ఏంటంటే, అన్ని మతాలలో కూడా దేవుడు ఉన్నాడన్నా దేవుడు లేక బుద్ధిజం ఉంది. దేవుడు అనే కాన్సెప్ట్ లేదు, అయినా కానీ వారికి లేఖనాలు ఉన్నాయి, దానికి సంబంధించిన పండితులు ఉన్నారు. ఇస్లాం మతం ఉంది, దానికి లేఖనాలు ఉన్నాయి, దానికి సంబంధించిన పండితులు ఉన్నారు. హైందవ మతం ఉంది, దాని లేఖనాలు ఉన్నాయి, దానికి సంబంధించిన పండితులు ఉన్నారు. ఈ ఈ మతాలన్నిటిలో కూడా వారి పండితులని వారు ఎంతో గౌరవిస్తారు. వారు జవదాటరు, వారు జవదాటరు, వారి ప్రకారంగానే వారి క్రింద కూర్చొని వారి పాదాల యొక్క కూర్చొని నేర్చుకుంటారు ఈ మతాలన్నిటిలో. మనకైతే మన క్రైస్తవ్యంలో ఉన్న చెడ్డ విషయం ఏంటంటే, మన వాళ్ళు మన మతంలోనే, మతం అనకూడదు, మన విశ్వాసంలో మాత్రమే తమ బోధకులని తృణీకరించి అవహేళన చేసే విశ్వాసం ఏదన్నా ఉందంటే అది క్రైస్తవ మతమే. చూసుకోండి, రీసెర్చ్ చేయండి. ఎందుకంటే మనకు ఒక ఒక తప్పుడు అభిప్రాయం ఎవరు కలిగించారో, ఎక్కడ మొదలైందో సంఘ చరిత్రలో ఏ విధంగా మొదలైందో తెలియదు. ఒక తప్పుడు అభిప్రాయం, థియలాజికల్ ఎడ్యుకేషన్ అన్న ఈ బైబిల్స్ కి సంబంధించిన క్రమబద్ధమైన ఈ అధ్యయనం పైన ఒక ఒక బ్యాడ్ ఇంప్రెషన్, ఒక ప్రోపగాండా జరిగింది. ఏమని, మేము ఆత్మ గలవారం, మా సొంతంగా మేము వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం, మాకెవరి సహాయం అవసరం లేదు. మొదటి యోహాను పత్రికలోని ఆ మాట అంటాడు కదా, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం మీలో నిలిచి ఉన్నది కాబట్టి ఎవడనూ మీకు బోధించనక్కర్లేదు. ఇటువంటి వచనాలన్నీ తీసుకొని బోధకులను తృణీకరించడం, బైబుల్ స్కాలర్స్ ని తృణీకరించడం, అవహేళన చేయడం, ఇది మాకు అవసరం లేదనే ఒక చెడ్డ ఒక ఒక ట్రెడిషన్, ఒక సంస్కృతి, ఒక కుసంస్కృతి, ఒక బ్యాడ్ ట్రెడిషన్, ఒక ఒక నీచమైన ఒక సంస్కృతి కేవలం క్రైస్తవ మతంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. మీరు చూడండి, ఇస్లాం మతంలో చూడండి, భయపడి వణుకుతారు వారి యొక్క పండితులను వారు చూసినప్పుడు. అన్ని మతాల్లో, హైందవ మతంలో అయితే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం, మనం దీనిలోనే పుట్టి పెరిగాం. మరి క్రైస్తవులలోనే మనకు ఉన్న సాతాను సక్సెస్ఫుల్ గా మభ్యపెట్టడంలో అతడు సక్సీడ్ అయ్యాడు. కాబట్టి ఈ లేఖనాలు ఏవైతే ఉన్నాయో, థియలాజికల్ ట్రైనింగ్ లేకుండా, బైబుల్ ట్రైనింగ్ లేకుండా దయచేసి సాహసం చేయకండి. ముఖ్యంగా సువార్తలు సులభమే కొంతమేరకు అర్థం చేసుకోవడం, అలాగే మిగిలిన పత్రికలు సులభమే. కానీ పౌలు దగ్గరకు వచ్చేసరికి పౌలు పైన బోధించడానికి కొంచెం వెనకాడండి. అంత సులభం కాదు ఇవి అర్థం చేసుకోవడం, లోతైన అధ్యయనం లేకుండా. అఫ్ కోర్స్ పరిశుద్ధాత్మ సహాయంతోనే, పరిశుద్ధాత్మ నేరుగా వచ్చి బోధిస్తాడనే భ్రమలో ఉండకండి. చాలా మంది ఆ భ్రమలో ఉండిపోయి తమను తాము మోసం చేసుకుంటున్నారు. మాకు మాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, నాకెవరు బోధించాల్సిన అవసరం లేదు. లేదు లేదు, స్వయంగా పరిశుద్ధాత్మే సంఘం కొరకు బోధకులను నియమించి పెట్టాడు అనేది ఎఫ్సి పత్రిక చదివి తెలుసుకోండి. బోధకులు దేవుడు సంఘానికి ఇచ్చిన వరాలంట. అపోస్తలులు, బోధకులు, సువార్తికులు, ప్రవక్తలు, కాపర్లు వీరందరూ కూడా సంఘానికి దేవుడిచ్చిన వరాలు. కాబట్టి పరిశుద్ధాత్మ నేరుగా మాకు నేర్పిస్తాడు, మాకు తలాతోక అవసరం లేదు అని అనుకునే భ్రమలో దయచేసి దీవించకండి. మన పొరుగు మతాల వారిని చూసి బుద్ధి తెచ్చుకుందాం. అంటే పౌలు విషయంలో జాగ్రత్త, పేతురు యాత్రికుడు అనే పదాన్ని యూజ్ చేస్తాడు. అదేవిధంగా పేతురు 2వ అధ్యాయం చూద్దాం, ఈ వచనాలను చూద్దాం. ఏ విధంగా క్రొత్త నిబంధన భక్తులు పౌలుతో సహా వారు జీవించింది ఊపిరి పీల్చుకున్న లేఖనాలు పాత నిబంధన లేఖనాలండి.
వారు పాత నిబంధనలో బాప్తిసం తీసుకున్నారు కాబట్టి క్రొత్త నిబంధన రాయగలిగారు. కాబట్టి పాత నిబంధన యొక్క భావం, పౌలు యొక్క మాటల భావం నిదానిద్దాం, నిదానించి ఆలోచించే ప్రయత్నం మనం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో కూడా ఏమంటున్నాడో చూద్దాం. పేతురు, మనుషుల చేత విసర్జింపబడినను, జాగ్రత్తగా వినండి, వినండి వాక్యం జాగ్రత్తగా, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారే. ఇదంతా కూడా దిస్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎక్సోడస్. నిర్గమ కాండంలోని భాష మాట్లాడుతున్నాడు పేతురు. మీరు రాయి యొద్దకు వచ్చి ఉన్నారు, రాయి యొద్దకు రాలేదా వారు సంఖ్యాకాండంలోనే? ఎక్కడో ఆ రాయిని తోటి మాట్లాడలేదా? దానిలోంచి జీవజలపు ఊటలు రాలేదా? వారు అందులోని త్రాగలేదా? ఇంకో చోటు ఇంకో రాయి దగ్గరికి వెళ్తే దేవుడు మాట్లాడమంటే మోసే కొట్టలేదా? మీరు యాత్రలో ఉన్నారు, మీరు యాత్రలో ప్రయాణం చేసుకుంటూ వచ్చి మీరు రాయి యొద్దకు వచ్చారు అంటున్నాడు పేతురు. యూదులు ఎవరైనా ఈ పత్రికను చదువుంటే ఇందులో పేతురు నిర్గమకాండాన్ని, సంఖ్యాకాండంలో జరిగిన సంఘటనని జ్ఞాపకం చేస్తున్నట్టు ఇట్టే పసిగట్టేస్తారు. మనకే అది లేదు, ఆ గ్రహింపు మనకు లేదు. మన బోధకుల యొక్క దుస్థితిని బట్టి, మనకు పట్టిన కరువును బట్టి మనకు ఆ గ్రహింపు లేదు. మీరు ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభు యొద్దకు వచ్చి ఉన్నారు. నిర్గమ కాండములో ఈ రాయి ఏంటబ్బా అని యూదులు నెత్తినోరు కొట్టుకొని తల బాదుకొని దాని భావం ఏంటో గ్రహించక, ఎక్కడ ఏంటో అని గ్రహింపు లేక ఉండగా పేతురికి పరలోకమందున దేవుడు ప్రత్యక్షమై నిర్గమ కాండం యొక్క, సంఖ్యాకాండం యొక్క అసలు భావాన్ని వివరిస్తూ ఆ ఐగుప్తీయుల నుండి విడిపింపబడిన వారై ఇస్రాయేలీలు అరణ్య మార్గంలో యాత్రికులుగా ప్రయాణం చేసుకుంటూ రాయి యొద్దకు వచ్చారే, ఆ రాయి ఎవరో కాదు ఏసు. భవిష్యత్తులో మీరు నన్ను నమ్ముకున్న జనులందరూ ప్రయాణం చేస్తూ కలుసుకోబోయే సజీవమైన, ఏర్పరచబడినదైన, అమూల్యమైన రాయి అయిన యేసు ప్రభువే ఆ రాయి అని పేతురు చక్కటి ప్రత్యక్షత పొందుకున్నాడు. ఈ ప్రత్యక్షత దేనిపైన ఆధారపడి ఉంది? పాత నిబంధన లేఖనాలపైన ఆధారపడి. పాత నిబంధన లేఖనాలే గనక లేకపోయి ఉంటే ఈ పదాలు పేతురు పలుకుండేవాడే కాదు. యేసు ప్రభువుని అర్థం చేసుకోవడానికి పేతురికి నిర్గమకాండం, సంఖ్యాకాండం సహాయం చేశాయి. సజీవమైన రాయగు ప్రభువు నొద్దుకు వచ్చిన వారే. అంతటితో ఆగట్లేదు పేతురు. పవర్ఫుల్, పాత నిబంధనతో లింక్ చేస్తూ క్రొత్త నిబంధన చదివితే చాలా లోతుగా క్రొత్త నిబంధన మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైన విషయాలు మనం వింటున్నాం. అమూల్యమైన ఏర్పరచ ఆ దృశ్యం గనక మీకు మైండ్ లో ఉంటే, ఆహా అమూల్యమైన రాయి అయిన ప్రభు యొద్దకు వచ్చి ఉన్నాం అంటే వెంటనే సంఖ్యాకాండంలో వారు ప్రయాణం చేస్తున్న ఆ పదం మన ఆ సంఘటన గుర్తు రావాలి. అప్పుడు మన అండర్స్టాండింగ్ యొక్క డెప్త్ మారిపోతుందా లేదా? అమూల్యమైన పాత నిబంధన. వి కాంట్ ఎఫర్ట్ టు లూజ్ ద ఓల్డ్ టెస్టమెంట్. ప్లీజ్ డు నాట్ మిస్అండర్స్టాండ్ అండ్ మిస్ ఇంటర్ప్రిట్ వాట్ అపోస్టల్ పాల్ సెడ్ అబౌట్ ద ఓల్డ్ టెస్టమెంట్. దట్ వీ కెన్ సీ ఆన్ ఎ లేటర్ డే వాట్ పాల్ మెంట్ బై దట్. సో అదే రాస్తూ 5వ వచనంలో అంటున్నాడు. 4వ వచనంలోని భావం మనం తెలుసుకున్నాం. 5వ వచనంలో ఇంకొక అద్భుతమైన మాట, పాత నిబంధనలోంచే పలుకుతూ పాత నిబంధనకి యేసుక్రీస్తునందు భావాన్ని ఆపాదిస్తూ పేతురు పలికిన మాట 5వ వచనంలో చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనం, వచ్చిన వారై రాయగు ప్రభువునదకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును
సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ ఐదో వచనం ఏదైతే ఉందో చూసారో, ఈ ఐదో వచనంలో నిర్గమకాండం సంఖ్యాకాండం యొక్క సంపూర్ణ సారాంశం దీనిలో ఉంది. దాని యొక్క భావం ఒక్క సింగిల్ వర్స్ లో తేల్చేశాడు. ఈ దేని గురించి మాట్లాడుతున్నాడు? బలుల గురించి మాట్లాడుతున్నాడు, మందిరము గురించి మాట్లాడుతున్నాడు, యాజకుల గురించి. మూడు పదాలు నిర్గమకాండంలోను సంఖ్యాకాండంలోను దేవుడు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి నూతనమైనటువంటి థీమ్స్, పరిచయాలు. ఏంటి? బలులు, యాజకులు, మందిరం, ప్రత్యక్ష గుడారం ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి పేతురికి? ఎందుకు మనకి బుర్రకి తట్టదు ఇవన్నీ? మందిరం గురించి మాట్లాడుతున్నాడు, యాజకుల గురించి మాట్లాడుతున్నాడు, బలుల గురించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నిర్గమకాండంలోంచి, సంఖ్యాకాండంలోంచి కాదా? వాటి యొక్క అసలు భావం ఇది, పాత నిబంధనలోని వాటి యొక్క అసలు భావం ఇది అని తెలియజేస్తున్నాడు పేతురు. మరలా పాత నిబంధనలు లేకపోతే ఈ ఐదో వచనమే పేతురు గ్రంథంలో, క్రొత్త నిబంధనలో ఉండేది కాదు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, పాత నిబంధనలో జంతు బలులు అర్పించారు, కాకపోతే ఇప్పుడు మీరు ఆత్మ సంబంధమైన బలులను మీరు అర్పించబోతున్నారు. బలులు అర్పించుటకు మీరు కట్టబడుతున్నారు. చూడండి, బలులు, ఒక్క బలి అనే పదం పైన ఎంత భావం ఉందో చూడండి. ఆల్రెడీ మన కోసం యేసు ప్రభు మన పాపక్షమాపణ కోసం యేసు ప్రభు ఆత్మ సంబంధమైన బలిగా అర్పించబడడం మాత్రమే కాదు, మనము కూడా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకే కట్టబడుచున్నాము. పాప క్షమాపణ నిమిత్తమైన బలి ఉంది, మనము అర్పించవలసిన బలి కూడా ఉంది. చూడండి, వేరియేషన్స్ ఇన్ మీనింగ్, ద సటిల్ వేరియేషన్స్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ just this single word sacrifice, the twofold meaning. Sacrifice intended for remission of sins, that has been fulfilled by Jesus Christ, and there is another sacrifice that we continually offer. We are called to offer spiritual sacrifices. This is not for the purpose of remission of sins, but for some other purpose. What that purpose? The New Testament makes it clear. సో ఈ భావాలన్నీ కూడా, ఈ రెండు రకాల భావాలు బలులు అర్పించడానికి ఇక్కడ ఉంది. మీరు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు, పాత నిబంధనల్లో అహరోను వంశస్థుడే యాజకులు లేవు, కానీ ఇప్పుడు మీరు యాజకులు, మీరందరూ కూడా యాజకులు, మీరు ఆత్మీయ బలులు మీరు అర్పించవలసిన వారు ఉన్నారు. మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. అక్కడ ప్రత్యక్ష గుడారం కట్టుకున్నారు. నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారము కట్టబడితే ఇక్కడ పేతురు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడు? ప్రత్యక్ష గుడారం కాదు మందిరము, మీరే మందిరము, మీరు కట్టబడుతున్నారు. పాత నిబంధనలో బెసలేలు వంటి వారు మందిరాన్ని నిర్మించినట్లుగా ఇప్పుడు మీరు నిర్మించబడుతున్నారు. మీరే మందిరము, మీరే యాజకులు, మీరే బలి. యేసు ప్రభు కూడా ఇవి వర్తిస్తాయి. ఆయనే మందిరం, ఆయనే యాజకుడు, ఆయనే బలి. ఆయనకు సంబంధించిన భావం వేరు, మనకు సంబంధించిన భావం వేరు. మరలా సో ఇంత లోతు ఉంది. క్రమంగా చదవకపోతే ఏ విధంగా తెలుసుకుంటాం ఇవన్నీ? మనం కట్టబడుచున్నారు, పాత నిబంధనలోని లాంగ్వేజ్, భాష. తర్వాత పేతురు రాసిన రెండవ పత్రిక 11వ వచనం చూద్దాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మీరు ఎవరై ఉన్నారు? పరదేశులను యాత్రికులనై ఉన్నారు. ఎక్కడ నుంచి వచ్చింది పేతురికి మాట? మరలా నిర్గమకాండం సంఖ్యాకాండంలోని 40 సంవత్సరాల అరణ్య ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటున్నాడు పేతురు. ఇక్కడ గుర్తు చేసుకుంటూ, మీరు యాత్రికులు, మీరు ఈ లోకములో యాత్రికులుగా ఉన్నారు, మీరు ఈ లోకములో పరదేశులుగా ఉన్నారు, కనుక ఆత్మకు విరోధంగా పోరాడు
శరీరాశలను విసర్జించండి, శరీరాశలను లోకాశలను విసర్జించండి అని పేతురు చెప్తుంటే, మీరు కేవలం ఇక్కడ యాత్రికులు, ఇది టెంపరీ, ఇది అశాశ్వతం, మనం ప్రయాణంలో ఉన్నాము, లోకారణ్యం గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాము, ఇక్కడ మనం మనసు ఉంచకూడదు అని లేఖనాలు ఘోషిస్తున్నాయి, ప్రతిధ్వనిస్తుంటే మన విశ్వాసులకి ఇవన్నీ పట్టం, చెవిటి వారం అయిపోయాం, గ్రుడ్డి వారం అయిపోయాము. ఏ విధంగా విశ్వసిస్తే ఈ లోకంలో ధనం పొందుకోవచ్చు, ఏ విధంగా విశ్వసిస్తే మంచి మంచి కాస్ట్లీ బట్టలు వేసుకోవచ్చు, ఏ విధంగా విశ్వసిస్తే సౌందర్యం పెంచుకోవచ్చు, ఏ విధంగా విశ్వసిస్తే అబ్రహాముకు వలె ధనధాన్యాలు సంపదలు సంపాదించుకోవచ్చు అనే భక్తిని చూపిస్తారా? అపహాస్యం చేస్తున్నారండి, దేవుని భక్తిని అపహాస్యం చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. 99% క్రైస్తవ ప్రపంచం ఆ విధంగానే ఉంది. నేడు అలాంటి బోధలు చేసే వారికే లక్షల సంఖ్యలో విశ్వాసులు వెళ్తున్నారు. అందుకనే యేసుప్రభు అంటాడు, రక్షింపబడేది బహు తక్కువ మంది, నాశనంకు పోయే మార్గం విశాలము, ఇరుకు ద్వారమున ప్రవేశించుడు అది కష్టము, దానిని కనుగొనేవారు కొందరే. ఆ కొందరిలో నీవు నేను ఉండాలి, మనం ఉండాలి. అందుకనే మనం ఈ బిబ్లికల్ థియాలజీ అనే సబ్జెక్ట్ ద్వారా ఇవన్నీ నేర్చుకుంటున్నాం. మోసపోకండి, ఈ లోకము కేవలం యాత్ర, యాత్రికులము, తాత్కాలికమైన లోకములో గొప్పవారైపోవాలని చూడడం కంటే బుద్ధిహీనత లేదు. ఒకవేళ ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ఇదే మనం ఉండవలసిన, దేవుడు పిలిచిన మన వాగ్దాన భూమి అని వారు అక్కడ వారు అక్కడనే స్థిరపడిపోయి ఉంటే, వాగ్దాన భూమిలోకి ప్రవేశించేవారే కాదు. అటు ఈ విషయాలన్నీ ఇవి జ్ఞాపకం చేసుకోవాలి, ఇవి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు విశ్వసించండి, మీరు ధనవంతులైపోతారు అనేది వాక్య విరుద్ధమైన బోధ. పేతురు మాట్లాడిన మాటలు కావు ఇవి, ఆది అపోస్తలులు చెప్పిన బోధ కాదు ఇది, యేసు ప్రభు చేసిన బోధ అది కాదు. నేటి కాలపు బోధ నాకు సమయం ఉంటే ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ యొక్క హిస్టరీ నేను మీకు చెప్తా, అది ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎక్కడ పుట్టింది, దాని మూలాలు ఏ చేతబడికి సంబంధించినటువంటి చీకటి క్రియలకు సంబంధించినటువంటి చీకటి మతాలలో నుండి పుట్టినటువంటి బోధలలో వీటి మూలాలు ఉన్నాయో అదంతా మీకు నేను తెలియజేయగలుగుతాను. కాకపోతే ఈ సబ్జెక్ట్లో కాదు, మన దేవుని చిత్తమై మీకు ఆసక్తి అయితే అది ఇంకో సబ్జెక్ట్ తీసుకోవచ్చు. మొదటి 1900 సంవత్సరాలు సంఘ చరిత్రలో, మొదటి 20 శతాబ్దాలు కూడా, 20వ శతాబ్దం మొదట్లో ఆరంభమైంది ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ అనే బోధ. దానికి ముందు 1900 సంవత్సరాలు సంఘంలో ఈ బోధ లేనే లేదు. ఎటువంటి బోధ? మీరు మాట్లాడండి, మీరు పలుకుతూ ఉండండి, మీరు ధనవంతులు అయిపోతారు. ఇవన్నీ కూడా ఇటువంటి విధమైన బోధలు. మీరు విశ్వసిస్తూ ఉండండి, అబ్రహాముని ఆశీర్వదించినట్లే దేవుడు మిమ్మల్ని కూడా లోకసేనాన ఆశీర్వాదాలతో నింపుతాడు. ఇవన్నీ కూడా 20వ శతాబ్దంలో ప్రారంభమైన బోధలు. చరిత్ర తెలుసుకోండి, వాక్యం తెలుసుకోండి, నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఎందుకు నేర్చుకోవాలి? నీ ఆత్మ కోసం నేర్చుకో. నీవు నాయకుడయ్యి ఇతరులని నాశన మార్గం నుంచి తప్పించడానికి నేర్చుకో, థియాలజీ నేర్చుకో, బైబుల్ ట్రైనింగ్ చెయ్యి. చేతులెత్తి దండం పెడుతున్నాను మీకు, సమయాన్ని వెచ్చించండి వాక్యం నేర్చుకోవడానికి. వీలైతే బైబిల్ కాలేజ్కి వెళ్ళండి, వీలు కాకపోతే ఆన్లైన్ ట్రైనింగ్ అన్నా తీసుకోండి, ఏదైనా కానీ మీరు ట్రైనింగ్ చేయండి. చరిత్ర, సంఘ చరిత్ర తెలుసుకోండి, నేటి కాలపు బోధల యొక్క మూలాలు తెలుసుకోండి, దీని వెనుకున్న చీకటి శక్తులను గ్రహించండి. ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి డ్రామాకి, ఈ నాటకాలకి ఇది నాటకం అని అర్థం చేసుకోండి, ఇది బూటకం అని అర్థం చేసుకోండి. ప్రస్తుత కాల ప్రాస్పరిటీ గాస్పెల్ బోధలు భారంతో చెప్తున్నా, ఏదో సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి, ఒక ప్రొఫెషన్ లాగా నేను మీకు బోధించట్లేదు, అది మీకు ఈ పాటికి అర్థమై ఉండొచ్చు. నేను ఒక భారం కలిగి మీ మీద ప్రేమతో, సంఘం మీద ప్రేమతో, సంఘం మీద భారంతో, ఒక విరిగి హృదయం విరిగిపోయి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే వాక్యం గ్రహించి ఉన్నాం కాబట్టి మన హృదయాలు విరిగిపోవాలి. లక్షల్లో వేలల్లో
అబద్ధ బోధకుల యొద్దకు వారం వెంబడి వారం, వారం వెంబడి వారం వినకుండా వినకుండా ఎంత చెప్పినా గ్రహించు లేకుండా, ఆ బోధకులకి గ్రహింపు లేదు, అక్కడ పోతున్న వారికి బ్రెయిన్ లేదు. ఉల్టా ఏమన్నా మనం కరెక్ట్ చేయాలని చెప్తే మన మీద దాడి చేస్తారు. అదేమనంటే మీరు దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, దావీదు కూడా సౌలుకు వ్యతిరేకంగా ఏం చేయలేదు. ఇంకోటి ఏంటి, తీర్పు తీర్చకండి. వాట్, ఎందుకులేండి ఆ పదం బాగుండదు, వాట్ కైండ్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇస్ దిస్. అసలు దావీదు సౌలుకు వ్యతిరేకంగా ఏం చేయలేదు కాబట్టి మనం ఈ అబద్ధ బోధన వ్యతిరేకంగా మాట్లాడకూడదా? ఏ వాక్యానికి ఏ వాక్యానికి లింక్ చేస్తున్నాం మనం? ఎవరికి తీర్పు తీర్చకూడదా? అబద్ధ బోధకులను అబద్ధ బోధ చేస్తున్నాం అని చెప్పడం తీర్పు? అసలు దేనికి దేనికి లింక్ చేస్తాం అంటే, బ్రెయిన్లెస్ అయిపోయారు క్రైస్తవులు, బ్రెయిన్లెస్ అయిపోయారండి, మందమతులైపోయారు, మందబుద్ధి, గొర్రెల్లాగా అయిపోయారు, గొర్రెల్లాగా అయిపోయారు, గొర్రెల్లాగా అయిపోయారు. ఆలోచన లేదు, వివేచన లేదు. ప్రమాదకరమైన పరిస్థితిలో సంఘం నేడు ఉంది హైదరాబాద్ లో, హైదరాబాద్ లోనే కాదు లోకమంతా. నిజంగా ఇటువంటి ఈ ఈ 23-24 వారాలుగా మనం నేర్చుకున్నటువంటి బోధలు చేస్తున్న బోధకులు అరుదుగా ఉన్నారు. ఇటువంటి బోధల్ని వినడానికి ఆసక్తి చూపిస్తున్న వారు అరుదుగా ఉన్నారు. ప్రమాదకరమైన ఒక వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా కుమ్మరించబడిన మోసపుచ్చు ఆత్మ క్రింద అత్యధిక శాతం క్రైస్తవులు ఉన్నారు. తెలియట్లేదు, తెలియట్లేదు, ఎంత చెప్పినా కూడా వినట్లేదు. జాగ్రత్త పడదాం, దేవునికి ప్రార్థన చేద్దాం, భయభక్తులతో వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2 అధ్యాయం 11వ వచనంలో మీరు యాత్రికులై ఉన్నారు, మీరు పరదేశులై ఉన్నారు. అలాగే 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలో ఏమని అంటుంది చూడండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. దేని కొరకు కనిపెట్టుకున్నాం మనం? మీరు యాత్రలో ఉన్నారని చెప్పడం అయిపోయింది, మీరు యాత్రలో ప్రయాణం చేస్తూ వేరే దేశానికి వెళ్ళి, వాగ్దాన భూమి అంటే ఏంటి? ఇక్కడ ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు పేతురు. ఇక్కడ పేతురు వాగ్దాన భూమి యొక్క భావాన్ని 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో వివరిస్తున్నాడు. ఏమని, పాత నిబంధన భక్తులకి వాగ్దాన భూమి అంటే ఇస్రాయేలు దేశము, కానాన్ దేశం. మరి క్రొత్త నిబంధన భక్తులు వాగ్దాన భూమి అంటే ఏంటి? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఉంది ఆ సమాధానం. ఏమని, మనమైన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. మనం యాత్ర, ఈ లోకమనే అరణ్యంలో యాత్ర చేయొచ్చు. మనము ప్రయాణించనయున్న ఎటువైపు ప్రయాణిస్తున్నాం అంటే వాగ్దాన భూమి వైపు ప్రయాణిస్తున్నాం. మన వాగ్దాన భూమి ఏంటి? క్రొత్త నిబంధన భక్తులకు వాగ్దాన భూమి అంటే ఏంటి? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. వాగ్దానాలు దేనిని కూర్చున్నవి? ఆయన వాగ్దానమును బట్టే మనము క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి కోసం వేచి ఉన్నాం. ఏ వాగ్దానం? వాగ్దానం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయంలోంచి వచ్చింది, ఆదికాండం 12వ అధ్యాయంలోంచి వచ్చింది, 2 సమయాలు 7వ అధ్యాయంలోంచి వచ్చింది. అన్ని ఏ క్లాసు కూడా వ్యర్థంగా నేను మీకు బోధించలేదు. ప్రతి క్లాస్కి ప్రతి క్లాస్తో కనెక్షన్ ఉంది. పేతురు 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలో వాగ్దానము అనే పదం యొక్క లోతు గమనిస్తున్నారా? వాగ్దానం అనే పదం వెనక ఆదికాండం 3వ అధ్యాయం మనం ధ్యానించిన, అనేక వారాలుగా మనం ధ్యానించుకుంటూ వచ్చిన ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ఉంది, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఉన్నాయి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దావీదుకు చేయబడినటువంటి వాగ్దానం, ఆదాము హవలకు చేసినటువంటి వాగ్దానం, అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం, దావీదుకు చేసినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానాన్ని బట్టి, ఈ వాగ్దానాలను బట్టి మనము
అంటే పాత నిబంధనలోని ఈ వాగ్దానాలు చదివిన వారు దేనికోసం వేచి చూడాలి? నా నా పద కాంప్లికేటెడ్ గా మాట్లాడుతున్నా లేదో నాకు తెలియట్లేదు, కానీ నా మాక్సిమం బెస్ట్ నేను మీకు ట్రై చేస్తున్నాను సులభంగా చెప్పడానికి. ఈ వాగ్దానాలు చదివిన వారు దేనికోసం వేచి ఉండాలంట? దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి మనము దేని కొరకు కనిపెట్టాలి? పేతురు పత్రిక 3:2 ప్రత్యక్ష ఫేస్ టు ఫేస్ క్లాస్ అయితే ఇంకా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు పేతురు రాసిన 2:13 బట్టి చూసుకుంటే పాత నిబంధనలోని వాగ్దానాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు చదివిన వారు దేని కొరకు కనిపెట్టాలి? దేని కొరకు కనిపెట్టాలంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు కనిపెట్టాలి, దానిలో నీతి నివసించును. అయితే ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ బోధ ఏం చేస్తుందంటే ఇక్కడే అబద్ధ బోధకి ప్రాస్పరిటీ గాస్పెల్ బోధకి తేడా ఉంది. తీసుకుంటారు క్రొత్త నిబంధనలో ఉన్న ఈ క్రొత్త నిబంధన కాలంలో ఉన్న ఈ సాతాను సేవకులు అబద్ధ బోధకులు వీరందరూ వారు వారు వారంతట వారు కావాలని తెలిసి బోధిస్తున్నారా లేకపోతే సిన్సియర్గా సాతాన్ చేతిలో మోసపోయారో అది నాకు తెలియదు, వారి హృదయానికి తెలియాలి. ఒకవేళ తెలియకుండా మోసపోయి ఉంటే వారికి కూడా తెలియదు ఆ సంగతి, అంత ప్రమాదకరమైన పరిస్థితి. ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ బోధకులు ఈ వాగ్దానాలు చదివి, ముఖ్యంగా అబ్రాహాము చేయబడిన వాగ్దానం చదివి, అబ్రాహాముకు దేవుడు దయచేసిన ఆశీర్వాదం ఒక భూమి దయచేస్తా అన్నాడు, అనేకమైన సంతానం కలుగజేస్తా అన్నాడు, ధన ధాన్యాలు ఇస్తా అన్నాడు, సమృద్ధి ఇస్తా అన్నాడు, నీ ద్రాక్షారసం అన్నాడు, గోధుమలు అన్నాడు, పిండి అన్నాడు, రియల్ ఎస్టేట్ అన్నాడు, బిజినెస్ అన్నాడు, ఇవన్నీ దేవుడు అబ్రాహాముకి పాత నిబంధనలోనే దయచేస్తే మరి క్రొత్త నిబంధన విశ్వాసులైన మనకి ఇంకెంత బిజినెస్ డెవలప్ చేయాలి, ఇంకెంత రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకోవాలి మనం, ఇంకెంత గోల్డ్ ఇంకెంత ధనం మనం సంపాదించుకోవాలని బోధించట్లేదా? దేవుడు అబ్రాహాము విశ్వసించినట్లే నువ్వు విశ్వసిస్తే అబ్రాహాము పొందుకున్నట్టు వంటి వాటికంటే ఇంకా ఎక్కువ ఆస్తులు నువ్వు పొందుకుంటావని బోధించట్లేదా? కానీ ఆ వాగ్దానాలు చదివిన వారు ఏ ఆశీర్వాదం కోసం కనిపెట్టాలి? లోక సమయమైన ఆశీర్వాదం కోసం అని ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ బోధకులు అనుకుంటున్నారు. కానీ పేతురు రాసిన 2:13 చదివిన వారికి, మిగిలిన వచనాలన్నీ చదివిన వారికి, క్రొత్త నిబంధనని కళ్ళు పెట్టి తలదించి శ్రద్ధతో బుద్ధి ఉపయోగించి మనసు పెట్టి చదివిన వారు ఏమర్థం చేసుకుంటారంటే ఆ వాగ్దానం చదివిన వారు కనిపెట్టవలసిన ఆశీర్వాదం ఏదైతే ఉందో ఆ ఆశీర్వాదము ఈ లోకంలో దేనికి కూడా సంబంధించినటువంటిది కాదు, కానీ అది మనము క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, దానిలో నీతి నివసించును. ఒక్క మాటలో తేల్చేశాడు. ఈ ఒక్క మాట చాలండి, ఈ ఒక్క వాక్యం చాలు ప్రాస్పరిటీ గాస్పెల్ యొక్క పునాదులను కదిలించి వేయడానికి. అయినా ఇది ఒకవేళ ఈ వీడియో రేపు యూట్యూబ్లో వచ్చి అది చూసిన వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో విశ్వాసులు ఉన్నారో బోధకులు ఉన్నారో గ్రహించండి. ఇది దేవుడే స్వయంగా లోకాశలు కలిగి దేవుడికి తమ హృదయంలో స్థానం ఇవ్వకుండా దేవుని ఆరాధన కాకుండా స్వయం ఆరాధన కోసం స్వయం మహిమ కోసం లోకాశల కోసం జీవిస్తున్న కపట క్రైస్తవులను మోసపుచ్చడానికి పంపించబడినటువంటి ఆత్మ. దేవుడే మోసపరుస్తున్నాడు అంట వీళ్ళని. ఒకసారి నేను ఈ వాక్యం చదివి నేను ముగిస్తాను. తెస్సలోనికలు రాసిన పత్రికలో పౌలు ఏనాడో చెప్పాడు. నాతో పాటు మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం అంటే ఈ ఒక్క వాక్యం చూడండి, దయచేసి అర్థం చేసుకోండి. తెస్సలోనికలు రాసిన 2 ఇక్కడ స్క్రీన్ మీద కూడా రాస్తున్నాను. తెస్సలోనికలు రాసిన 2:2
పది నుంచి 12 వచనాలు, 10వ 10వ వచనం నుంచి 12వ వచనం వరకు ఏ విధంగా మోసపోతున్నారు, ఎందుకు మోసపోతున్నారు, ప్రాస్పరిటీ గాస్పెల్ వంటి బోధల్ని గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు, అసలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి, సరైన బోధకులు చెప్పినా కూడా వారు తిరగబడే అంత మోసంలో వారు ఎందుకున్నారు, అదే దానికి కారణం తెసలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనంలో ఉన్నాయి. చూడండి, వాక్యం శ్రద్ధగా వినండి. ఈ వాక్యంతో నేను ముగిస్తాను. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కరుపరచు బలమును అనుసరించి ఉండును. ఇది అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి గురించి, యాంటీ క్రైస్ట్ గురించి మాట్లాడుతూ పౌలు రాస్తున్న మాటలు. అంత్యకాలంలో రాబోయే యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతూ అది చెప్తూ అంటున్నాడు. ఇందుచేత అంత్యకాలంలో క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అంతకంతకు బలపడుతూ వస్తున్న ఈ అంత్యకాలంలో మీకు ఇది ఒక పవర్ఫుల్ సూచన. ఏంటి, 1900 సంవత్సరాలుగా లేనటువంటి తప్పుడు బోధ 20వ శతాబ్దంలో వచ్చింది. వచ్చి ఎంత భయంకరమైన తప్పుడు బోధగా ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ ఉందంటే, గతంలో ఉన్నటువంటి తప్పుడు బోధలన్నిటికీ మించినటువంటి తప్పుడు బోధ. దీని అర్థం ఏంటంటే, క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షపరచబడుటకు ఏమో సమీపం అయ్యిందేమో కాలం, నాకు తెలియదు. ఎందుకంటే ఆ కాలము ఆ సమయము తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అని ఉంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, క్రీస్తు రాకడ సమీపమయ్యే కొద్దీ, క్రీస్తు విరోధి ఆత్మ ఇంకా ఎక్కువగా పనిచేస్తూ ప్రాస్పరిటీ గాస్పెల్ వంటి బోధలతో జనులని మోసం చేయడం జరుగుతుంది. ఇక్కడ కీలకమైన వచనం. ఈ తప్పుడు బోధలకి మూలమేంటి, కారణమేంటి, 11, 12 వచనాల్లో చూడండి. ఇది మర్చిపోకండి. తెసలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు మర్చిపోకండి, మోసపోకండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై. ఎవరంట, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఎటువంటి వారు వీరు? వీరంట సత్యాన్ని నమ్మరు, వీరికి దుర్నీతి యందు అభిలాష ఉంది, వీరందరికీ శిక్షావిధి పొందుటకై. ఇటువంటి వారు ఎంత చెప్పినా సత్యము నమ్మని వారు, అయ్యా బాబు ఇది మనకు స్థిరమైన లోకం కాదు, ఇందులో మనం యాత్రికులము ప్రయాణికులము, మనం శరీరాశ లోకాశ నేత్రాశ కొరకు జీవించట్లేదు, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా మనం ప్రేమించకూడదు, మనం కనిపెడుతుంది లోకంలో ఉన్న వాటి కోసం కాదు, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కోసము. ఈ ఈ లోకం నుంచి తప్పించడానికి యేసుప్రభు వచ్చాడు, కానీ ఈ లోకంలో స్థిరపడిపోయి గొప్ప చేయడానికి యేసుప్రభు రాలేదు అని ఎంత చెప్పినా నమ్మని వారు, ఎంత చెప్పినా తమ శరీరాశని నేత్రాశని జీవడంబాన్ని వదిలికేయలేనటువంటి వారు, ఎంత చెప్పినా ధనం పైన ప్రేమని చంపుకోలేనటువంటి వారు, ఎంత చెప్పినా ఈ డంబము కోసం డంబాన్ని లోకంలో గొప్పవారైపోవాలని కోరికని చంపుకోలేని వారు, అటువంటి వారు సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ వారికి ఏం కలుగుతుంది? శిక్షావిధి కలుగుతుంది వారికి. శిక్ష ఇటువంటి దురాశలతో దేవుని యొద్దకు వచ్చేవారు వారికి శిక్ష వారిని శిక్షించడానికి ఎంత చెప్పినా లోకాస శరీరాస నేత్రాస జీవపు డంబాన్ని చంపుకోలేనటువంటి వారు, వారికి శిక్షావిధి కలుగుటకై అబద్ధమును నమ్మునట్లు. ఒళ్ళు జల్లరించాలి మాట వింటుంటే. అబద్ధమును వారు నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మోసము చేసే శక్తిని దేవుడు అబద్ధ బోధకులకు పంపుతున్నాడు. దేవుడే ప్రాస్పెరిటీ గాస్పెల్ ప్రీచర్స్ ఆర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎ వరల్డ్లీ చర్చ్. ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్. ప్రాస్పెరిటీ గాస్పెల్ ప్రీచర్స్ ఆర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎ వరల్డ్లీ చర్చ్. లోక సంబంధమైన సంఘము, లోకాశలను
వదులుకోలేనటువంటి దురాశ గల సంఘం పైకి దేవుడు పంపించిన తీర్పే అబద్ధ బోధకులు. నేడు జరుగుతున్నది మోసపుచ్చు ఆత్మని మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపించాడంట. అరే ఎంత, అరే వీరి దగ్గర లక్షల మంది పోతున్నారు, వీరికి ఆ శక్తి ఏ విధంగా ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నారు జనాల్ని, తప్పుడు బోధలు చేస్తూ కూడా ఏ విధంగా వారు అది చేస్తున్నారు. ఆ శక్తి దేవుడే వారికి ఇచ్చాడు. గొర్రెల నుంచి మేకల్ని వేరు చేయడానికి, నిజమైన భక్తుల నుంచి అబద్ధ భక్తులను వేరు చేయడానికి దేవుడే కొంతమంది అబద్ధ బోధకులకి మోసము చేసి అట్రాక్ట్ చేసి తప్పుడు బోధలతో నాశనం వైపుకు తీసుకువెళ్లే శక్తిని దేవుడు వారికి పంపించాడంట. ఈ ఇది ఏదైతే 20వ శతాబ్దంలో మొదలై 21వ శతాబ్దంలో పెరిగిపోయిందో ఇది ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. మనం ఎంత చెప్పినా వారు నమ్మరు. ఎవరు నమ్ముతారు? గొర్రెలు మాత్రమే నమ్ముతాయి, మేకలంతా వేరైపోతారు. ఇది దేవుడు చేస్తున్న, దేవుడే చేస్తున్న విభజన. దీనిని ఎవరు ఆపలేరు. మనం ఎంత బోధించినా తప్పుడు బోధకులు బోధించకుండా ఉండరు. ఇది ఇంకా పెరుగుతుంది, పెరుగుతూ పెరుగుతూ క్రీస్తు విరోధి నిజంగా మానవ అవతారంలో ప్రత్యక్షమైనప్పుడు, వెన్ ద యాంటీ క్రైస్ట్ ఈజ్ రియల్లీ రివీల్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ, దిస్ ప్రాస్పెరిటీ గాస్పెల్ టైప్ ఆఫ్ ఫాస్ట్ ప్రీచింగ్స్ విల్ బి అట్ దేర్ పీక్. ఈ అబద్ధ బోధకులు అత్యున్నత స్థితిలో ఉంటాయి క్రీస్తు విరోధి ప్రత్యక్షమైన సమయంలో. అబద్ధ బోధలతోటి మోసపోతారు అనేకులు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చేటటువంటి అద్భుతాలు, సూచక్రియలు జరుగుతాయి, తప్పుడు బోధలు జరుగుతాయి. భయపడండి, వణకండి, ప్రార్థించుకోండి, ప్రభువా మోసంలోకి నన్ను తీసుకెళ్లకుండా నన్ను కాపాడు. అది జరగాలంటే ఒకే మార్గం, వాక్యం క్షుణ్ణంగా తెలిసి ఉండాలి, లోతుగా తెలిసి ఉండాలి. నీ నీ జీవితంలో వాక్యం కోసం నువ్వు సమయాన్ని వెచ్చించాలి. జాగ్రత్త, మోసపుచ్చు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడంటండి. అసలు ఇది ఇది ఏం మాట ఇది? దేవుని ఉగ్రత చూసారా? దేవుని శిక్ష చూసారా? దేవుని రోషం చూసారా? దేవుని కొరకు కాక తమకు కొరకే బ్రతికేవారంటే దేవుడికి ఎంత అసహ్యమో చూసారా? మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాం, దేవుడి కోసం మనం జీవితం. ఇంతటితోటి నేను ఈ నేటి తరగతిని ముగిస్తున్నాను. మరలా మనం ఈ అధ్యయనాన్ని మనం కొనసాగించుకుందాం తర్వాత. ఏ విధంగా క్రొత్త నిబంధన రచయితలు దేవుని యొక్క సత్యాల్ని వివరించడానికి పాత నిబంధన గ్రంథాన్ని వాడుకున్నారో మీకు స్పష్టమవుతుంది. దేవుడు ఏ విధంగా యేసు ప్రభు ద్వారా విమోచించాడో, ఆ విమోచన ఏ విధంగా నిర్గమకాండం, సంఖ్యాకాండంలో జరిగినటువంటి విమోచనతో పోలి ఉన్నదో, ఇవన్నీ స్పష్టంగా మనం తెలుసుకుంటూ ఈ చరిత్రను కూడా, ఈ జరుగుతున్న మోసాన్ని కూడా మనం చూసుకుంటున్నాం. దేవుడు మీ అందరినీ దీవించను గాక. ప్రార్థనతో, చిన్న ప్రార్థనతో నేటి తరగతిని ముగించుకున్నాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాము నాయన. ప్రమాదకరమైన ఒక అంత్యకాలం యొక్క అంతంలోనికి ప్రవేశించామేమో అన్నట్లుగా లోకం ఉంది. 20వ శతాబ్దం మొదలుకొని, 20వ శతాబ్దం ఆరంభం నుంచి, ఇది 21వ శతాబ్దం నాయన, మొదటి 1900 సంవత్సరాలలో లేనటువంటి ఒక విషపూరితమైన చీకటి శక్తులతో ప్రారంభమైన బోధ ఒకటి ప్రపంచాన్ని చుట్టివేసి ప్రపంచమంతా దాని యొక్క గ్రిప్లో ఉన్నది ప్రభువా. ఇది నీవే స్వయంగా లోకాశలు కలిగిన వారిపైకి నీవు పంపించిన తీర్పుని స్పష్టంగా నీ వాక్యం సెలవిస్తున్నది. అట్టి వారిలో మేము ఉండకుండా మేము జాగ్రత్త కలిగి బ్రతికే కృపని, గొర్రెలలో ఉండేవారిగా మేకలలో కాకుండా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం. ఇటువంటి వాక్యాలు మేము ఇంకా ఎన్నో తెలుసుకొని భయభక్తులతో నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా బ్రతికే కృపని, సాధ్యమైతే అనేకుల నుంచి ఆ మోసం, అనేకులను ఆ మోసం నుంచి తప్పించులాగున, అనేకులను అగ్ని నుండి కాపాడినట్టు కాపాడులాగున, అటువంటి పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా.
మాలో ఈ సంఘం ఇంత ఘోరమైన స్థితిలో ఉందని మా హృదయం ఇంకా బద్దలు కానట్లయితే మేము నీ హృదయాన్ని అర్థం చేసుకున్న వారం కామని స్పష్టంగా మేము గ్రహించే కృపని మాకు దయచేయండి. మా హృదయం ని మండించండి. నీ సంఘం అయ్యో సంఘం నాశనం అయిపోతుందనే భారం మాలో దయచేయండి. అయ్యో తప్పుడు బోధలు సంఘాన్ని నాశనం చేస్తున్నాయనే భారం మా హృదయంలో దయచేయండి. ఈ నిజమైనటువంటి బోధలు బోధించాలనే భారం మేము తెలుసుకోవడం మాత్రమే కాదు మాకు చైతన్యంత మట్టుకు ఇతరులకు తెలియజేసే కృపను మాకు దయచేయండి ప్రభు. అటువంటి పరిచర్యలని అటువంటి జీవితాలని మా కొరకు మేము కాక నీ కొరకు బ్రతికే మా శేష జీవితాన్నైనా మీ కొరకు బ్రతికే కృపని మాకు దయచేయండి ప్రభు. మీకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రాంతి ఒక 2 మినిట్స్. Yeah.